గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం ఏంటంటే లైకోపోడియంలో మనకి రీప్రొడక్షన్ మెథడ్స్ గురించి చెప్తాను. ఈ రీప్రొడక్షన్ మెథడ్స్లో మనకి మనం చెప్పేది ఏంటంటే, మనకి ఇక్కడ ఆల్రెడీ నిన్న చెప్పింది ఏంటంటే, మనకి వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది అయ్యింది. ఈ వెజిటేటివ్ రీప్రొడక్షన్ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే చెప్పేది, వెజిటేటివ్ రీప్రొడక్షన్లో మనకి స్పోర్స్ డెవలప్మెంట్, అంటే స్పరాంజియా డెవలప్మెంట్, స్పరాంజియా అనేది ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, తర్వాత స్పరాంజియా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, స్పరాంజియంలో స్పోర్స్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి ఈ స్పరాంజియా డెవలప్మెంట్ తర్వాత మనకి ఏంటంటే స్పోర్స్ ఇచ్చింది స్పరాంజియం స్పోర్ట్స్ డెవలప్మెంట్ చెప్పాం. స్పోర్ట్స్ అనేవి ఎలా ఉంటాయి కూడా చెప్పాం మనం ఇక్కడ. సో ఇక్కడ ప్రతి స్పోర్ నుండి మనకి జర్మినేషన్ అయ్యి ఎక్కడంటే మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఎపీర్ అవుతాయో ఆ ఫేవరబుల్ కండిషన్స్ మీద పడిన తర్వాత ఈ స్పోర్ట్స్ అనేవి మొలకెత్తి మనకి గ్యామెటోఫైట్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుందమ్మా. గ్యామెటోఫైట్ జర్మినేషన్ లేదంటే గ్యామెటోఫైట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, అంటే ఒక మొక్క కింద ఏర్పడడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏం చెప్తామంటే మనకి ఇక్కడ ప్రథమాంకురం అని చెప్తాం. సో ఇక్కడ మనకి దీన్ని ఏం చెప్తారంటే గ్యామెటోఫైటిక్ స్టేజ్ అని చెప్తాం. సో దీంట్లో మనకి అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే గ్యామెటోఫైట్, తర్వాత మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి కూడా చూద్దాం ఒకసారి చూడండి. దానికి సంబంధించిన స్లైడ్స్ కూడా మనకి ఒకసారి షేర్ చేయడం అనేది జరుగుతుంది, చూడండి ఒకసారి. మా స్క్రీన్ షేర్ అనేది అవుతుందో లేదో ఒకసారి చెప్పండి అందరు కూడా. ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ షేర్లో తీసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ గ్యామెటోఫైట్ అనేది ఎలా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చూసాం మనం. దీంట్లో మనకి డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఎప్పుడైతే మనకి స్పరాంజియల స్పోర్స్ అనేవి మనకి నేల మీద పడతాయో, అంటే అప్పుడు నేల మీద పడిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ షేర్ అవుతుందమ్మా. హలో 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 ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ అనేది, ఓకే థ్యాంక్ యూ. గ్యామెటోఫైట్ కనుక తీసుకున్నట్లయితే ఈ గ్యామెటోఫైట్ మనకు అసలు ఎలా డెవలప్మెంట్ అవుతుందంటే, యాక్చువల్గా స్పరాంజియల స్పోర్స్ అనే డెవలప్మెంట్ అయితే చెప్పాం. యాక్చువల్గా మనకి ప్రతి స్పరాంజియా కూడా చూడండి, ఇక్కడ మనకి స్పరాంజియా స్ట్రక్చర్ కూడా కింద ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి స్పరాంజియాలో నుండి స్పోర్స్ అనేవి స్పరాంజియా బ్రేక్ అయ్యి మనకి కింద పడుతుంది, అప్పుడు న్యూ ప్లాంట్ బాడీ కింద డెవలప్మెంట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్నే ఈ న్యూ ప్లాంట్ బాడీ అనేది ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో దాన్ని ఏం చెప్తాడంటే ప్రొటాలస్ అని చెప్తామమ్మా. సో ఇక్కడ ప్రొటాలస్ అనేది ఏంటంటే యాక్చువల్గా గ్రీన్ కలర్ ఉంటుందమ్మా. గ్రీన్ కలర్ ఉండి మనకి ఇట్ కెన్ బి పెర్ఫార్మ్ ది ఫోటోసెన్సిస్ మెకానిజం, అంటే మొత్తం ఇదంతా కూడా ఎప్పుడైతే గ్రీన్ కలర్ ఉంటుందని చెప్పామో ఇది మొత్తం కూడా ఏంటంటే మనకి ఫోటోసెన్సిస్ మెకానిజం అనేది పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అప్పుడు మనకి ఈ ఫోటోసెన్సిస్ మెకానిజం ఎప్పుడైతే జరుగుతుందో ఇది ఈ స్పరాంజియా అంటే మనకి ఈ ప్రొటాలస్ అని తీసుకున్నాం అనుకోండి, అంటే ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ మెకానిజం జరుగుతుందో దానికి లోవర్ సర్ఫేస్లో మనకి రైజాయిడ్స్ అటువంటి డెవలప్మెంట్ అవ్వడం, దానిపైన మనకి మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ అనే డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కామన్ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి అన్న. సో ఇక్కడ మనకి ప్రొటాలస్ అనేది తీసుకుంటే మనకి డిఫరెంట్ అంటే మనకి ఒక్కొక్క స్పీసీస్లో ఒక విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఒక్కొక్క స్పీసీస్లో ఒక విధంగా ఉంటుంది, కానీ ఈ మొలకెత్తే విధానం కనుక తీసుకున్నట్లయితే అంటే స్పోర్ నుండి సిద్ధబీజం నుండి ఈ మొలకెత్తే విధానం అనేది అన్ని మొక్కల్లో ఒకే విధంగా ఉంటుంది, కానీ ఆ షేప్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట స్పీసీస్ బట్టి. సో ఇక్కడ మనకి
మీకు షేర్ చేసినటువంటి చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్ తీసుకుంటే చూడండి ఇక్కడ స్పోర్ ఉంది. స్పోర్కి మనకి ఆల్రెడీ చెప్పాం మనకి పైన మనకి ప్రతి స్పోర్ కూడా ఏంటంటే ఇక్కడ సింగిల్ స్పోర్ కనుక తీసుకున్నట్లయితే ఆ స్పోరు ఎలాగనేది డెవలప్మెంట్ జరుగుతుంది ఏంటని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లైకోపోడియం అన్నోటినం అనేటువంటి స్పీసీస్ ఉందమ్మా. దీంట్లో సంయోగ బీజం అని ఎలాగ అభివృద్ధి చెందుతుంది అంటే ఒక స్పోర్ నుండి ఎలాగ అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి తీసుకుంటే ఇక్కడ ఈ స్లైడ్లో షేర్ అవుతుంది చూడండి. ఫస్ట్ మనకు ఒక స్పోర్ ఉంది ఏ అనేది బీలకు వెళ్తే బీసీ తీసుకుంటే ఒక స్పోర్కి మనకి ప్రతి స్పోర్లో కూడా ఏంటంటే బాహ్య కణకవచం అంటే ఎప్పుడైతే మనకి అవుటర్ స్పేస్ అవుటర్ షెల్ లేదంటే అవుటర్ లేయర్ అనేది బ్రేక్ అవ్వకుండా ఏం చేస్తుందంటే మనకి ఒక విభజన జరుగుతుంది ఒక డివిజన్ జరిగి టూ సెల్స్ అనేవి డెవలప్ చేస్తుందమ్మా. ఆ టూ సెల్స్ తీసుకుంటే మీరు చూడండి అక్కడ ఫస్ట్ దాంట్లో బీలో రెండు కణాలు వచ్చినాయమ్మా. ఒకటి చిన్న కణము రెండోది పెద్ద కణం ఏర్పడడం అని జరిగిందనమాట. సో ఈ చిన్న కణం అనేది ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ రైజోయిడల్ సెల్ అని చెప్తాం అంటే మూలతంతు కణం అని చెప్తాం. దీని నుండి మనకి ఏమ ఏర్పడతాయంటే మనకి రైజోయిడ్స్ అనేవి ఏర్పడతాయి మనకి. అక్కడ రెండో సెల్ కనుక తీసుకున్నట్లయితే పెద్దగా ఉంటుందమ్మా. అంటే ఎప్పుడైతే మనకి ఇది చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ సిద్ధ బీజం అనేది మనకి నీటిని పీల్చుకుంటుందో అప్పుడు మనకి అప్పుడు ఇప్పుడు పగలక ముందు జరుగుతుందంట. అంటే స్పోర్ అనేది వాటర్ పీల్చుకున్న తర్వాత అది బ్రేక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అవ్వక ముందు మనకి ఈ ఫస్ట్ డివిజన్ అనేది జరిగిందనమాట. ఫస్ట్ డివిజన్లో సింగిల్ అంటే టూ సెల్స్ ఒకటి లార్జ్ సెల్ రెండోది స్మాల్ సెల్. అప్పుడు ఈ రెండు ఒక డివిజన్ జరిగిన తర్వాత రెండు కణాలు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కోరుకున్నటువంటి బయట వైపు ఉన్నటువంటి షెల్ అనేది లేదంటే లేయర్ అనేది లేదంటే త్వచం అనేది పగులుతుందనమాట. నీటిని పీల్చుకుని ఇది ఎక్కడైతే మనకి ట్రయాంగులర్ షేప్ ఉంటుందో ఆ ట్రయాంగులర్ షేప్లో ఉన్న చోట పగులుతుందన్నమాట. పగిలి అందులో నుంచి రెండు కణాల దశలు కూడా గుండ్రని ముద్దలాగా బయటకు వస్తాయన్నమాట. దీంట్లో పెద్ద కణం అనేది ఏటవాలుగా విభజన చెంది రెండు కణాలు ఏర్పరుస్తుందమ్మా. దాన్నే ఒకటి ఇక్కడ చూడండి రెండో దాంట్లో ఇచ్చాడు. ఒకటి బేసల్ సెల్ డీలో ఉంది చూడండి. ఒకటి బేసల్ సెల్ రెండోది ఏంటంటే ఎపికల్ సెల్ అని చెప్తాం. బేసల్ సెల్ అండ్ ఎపికల్ సెల్ దాన్ని తెలుగులో ఆధార కణం అగ్ర కణం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి రెండు కణాల దశ అనేది బిఫోర్ బ్రేకింగ్ ఆఫ్ ది స్పోర్. స్పోర్ పగలక ముందు ఒక డివిజన్ జరిగి రెండు కణాలు వచ్చినాయి అని చెప్పాం. దాంట్లో చిన్న కణం అలాగే ఉంటుంది పెద్ద కణం మాత్రమే ఈ కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత ఇది స్పోర్ అనేది బ్రేక్ అయిన తర్వాత పెద్ద కణం మాత్రం విభజన జరుగుతుంది చిన్న కణం అలాగే ఉండిపోతుంది అన్నమాట. పెద్ద కణం విభజన జరిగి మనకి రెండు కణాలు ఇచ్చింది. ఒకటి బేసల్ ఆధార కణము రెండోది అగ్ర కణం అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి అంటే పైన ఉన్నటువంటి రెండు అంటే మనకి ఏంటంటే రెండు కణాలు ఏర్పడిన తర్వాత కింద ఉన్నటువంటి ఆధార కణం అని చెప్తాం. ఈ కింద ఉన్నటువంటి ఆధార కణం అనేది మళ్ళీ ఏం చేస్తుందంటే అంటే తిరిగి విభజన అనేది ఎప్పుడు జరగదనమాట. కింద ఉన్నది మనకి పైన ఉన్నటువంటి బేసల్ సెల్ మాత్రం విభజన చెందుతుంది. ఇది విభజన చెంది అంటే మనకి అక్కడ విభాజ్య కణజాలి అంటే రెండు విభజన చెంది టూ డివిజన్ జరిగి రెండు కటింగ్స్ అంటే విభాజ్య కణజావళి ఉన్నటువంటి రెండు కొనలని అంటే దాని ఏం చెప్తాడంటే కటింగ్ ఫోర్స్ అని చెప్తాం. ఫేసెస్ అనేవి టూ కటింగ్ ఫేసెస్ అనేవి ఏర్పరచడం జరుగుతుందనమాట. ఇలాగ మనకేంటంటే మొత్తం దీంట్లో ఫైవ్ సెల్స్ కింద ఉన్నటువంటి అంటే ఇలా ఎప్పుడైతే మనకి డివిజన్ జరుగుతుందో మొత్తం కణాలు ఏంటంటే ఫైవ్ సెల్స్ కింద వస్తుంది అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసుది ఎలాగంటే ఫస్ట్ ఒక డివిజను రెండు కణాలు రెండోసారి పెద్ద కణం అనేది విభజన జరిగింది రెండు కణాలు వచ్చింది అంటే ఒకటి ప్లస్ రెండు ఈజ్గల్ టు మూడు. మూడు తర్వాత మనకేంటంటే మళ్ళీ ఆ బేసల్ కణం అనేది విభజన చెందదు కానీ పైన ఉన్న కణం విభజన చెందుతుంది. పైన ఉన్న కణం అది మళ్ళీ రెండు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఏంటంటే ఫైవ్ సెల్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. మొత్తం అంటే ఇక్కడ మొత్తం ఎన్ని కణాలు ఉన్నట్టంటే ఫైవ్ కణాలు ఉన్నటువంటి దశ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ దశలో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మైక్రోరైజం మెంబర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. దీని ఏం చెప్తాడంటే ఎండోఫైటిక్ మైక్రోరైజం అని చెప్తాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి మైక్రోరైజ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఇప్పుడు మైక్రోరైజ పెరుగుతూ ఉన్నప్పుడు అంటే ఫైవ్ సెల్ స్టేజ్లో ఉన్నప్పుడు మైక్రోరైజ శిలీంధ్ర జాలం అనేది ఈ ఫైవ్ కణాల స్టేజ్లో ఉన్న దాంట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి అక్కడ మైక్రోరైజ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మైక్రోరైజ ఫుడ్ మెటీరియల్ని దేని సప్లై చేస్తుందంటే దాంతోపాటుగా ఈ మనకి ఏదైతే మనకి అంటే
సమయ బీజం అనేది పెరుగుతూ ఉంటుంది ఆ సమయ బీజం ఆహారాన్ని సరఫరా చేస్తుంది అంటారు ఇలాగ మనకి ఏంటంటే ఇలాగ దీని ద్వారా ఏంటంటే మనకి సింబయాటిక్ అసోసియేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నాను అంటే కంటిన్యూ చేస్తున్నాను మేడం ఈ కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు పైన మనకి అగ్రకణం అగ్రకణం అనేది అనేక విభజనలు జరిగి ఒక విభాజ్య కణజాలి సముదాయాన్ని ఏర్పరుస్తుంది అంటే మనకి చూడండి ఇక్కడ ఆధార కణం అనేది విభజన చెందని చెప్పాం పైన ఉన్న కణం అనేది రెండుగా విభజన జరుగుతుందని చెప్పాం ఆధార కణం విభజించినప్పుడు పైన ఉన్న కణం జరుగుతుంది అప్పుడు మనకి ఫైనల్ గా ఏంటంటే అగ్ర కణం కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ అంటే మల్టిపుల్ డివిజన్స్ అనేది జరిగి ఒక విభాజ్య కణజాలం ముద్దన ఏర్పరుస్తుంది అన్నమాట అదే మనకి ఇక్కడ ఎక్కడ ఆ హలో చెప్పండి హలో విభాజ్య కణజాల ముద్ద అనేది ఏర్పరుస్తుంది అంటే అనేక విభజన జరిగి ఏంటంటే మనకి సంధి బీజంలో అభివృద్ధి అనేది పాల్గొంటుంది అయితే ఇక్కడ మనకి మెచ్యూర్ ప్రోతాలస్ తీసుకున్నాం అనుకోండి అంటే ప్రోతాలస్ కనుక తీసుకున్నట్లయితే డిఫరెంట్ షేప్ అమ్మ మనకి ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క విధంగా ఉంటుందంట చూడండి అక్కడ కింద చూపిస్తాం మనకి డయాగ్రామ్ చూడండి ఇది తీసుకుంటే ఇక్కడ ఇది తీసుకుంటే మనకి ఇది అంటే ఇది గనక తీసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఉంటదన్నమాట అంటే మనకి దీంట్లో మనకి లేకపోం మొదటి రకం తీసుకుంటే మూడు రకాలుగా ఉంటదన్నమాట ఏది మనకి ప్రోతాలస్ అనేది మూడు రకాలు ఏంటంటే ఒకటి లైకోపోడియం సెర్నుమం ఒకటి ఇనండేటం అనేటువంటి జాతుల ప్రథమాంకుడు చాలా స్మాల్ గా ఉంటుందమ్మా స్మాల్ గా ఉంటుంది ఇక్కడ హలో చెప్పండి ఓకే చూడండి ఇక్కడ మనకి మనకి లైకోపోడియం తీసుకుంటే మనకి లైకోపోడియంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోతాల స్ట్రక్చర్స్ అనే ఉంటాయి స్ట్రక్చర్ బేస్ చేసుకుని ఏంటంటే మనకి లైకోపోడియంలో డిఫరెంట్ టైప్స్ అనేది చెప్పడం అనేది జరిగింది ఆ డిఫరెంట్ టైప్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ది త్రీ టైప్స్ కింద చెప్పడం జరిగిందమ్మా అంటే స్మాల్ సైజు లార్జ్ సైజు అంటే మనకి ఇక్కడ ఏంటంటే రెండు మూడు రకాలు కూడా అంటే అక్కడ స్ట్రక్చరు అట్ ది సేమ్ టైం మనకి అది ఉండేటువంటి ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనే దాని బేసిస్ కూడా మనకి ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి లైకోపోడియంలో డిఫరెంట్ టైప్స్ అనేవి తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి మనకి మూడు రకాలు కనిపిస్తాయి మనకి మొదటి రకం కనుక తీసుకున్నట్లయితే మొదటి రకం లైకోపోడియంలో కనిపించేది అంటే మనకి మూడు రకాల అంటే ప్రోతాల స్ట్రక్చర్ బేస్ చేసుకుని ఏంటంటే మనకి స్ట్రక్చర్ అండ్ షేప్ బేస్ చేసుకుని మనకి మూడు రకాలు కనిపిస్తాయి లైకోపోడియం సెర్నమం ఇనండేటం అనేటువంటి జాతులు తీసుకుంటే ఈ ప్రోతాలస్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుందమ్మా సో ఇది వ్యాసం కనుక హైట్ తీసుకుంటే మనకి చాలా తక్కువ అనమాట ఎంతంటే మీకు ఈ పక్కన ఇంకో పిక్చర్ని చూడండి దాంట్లో మొదటిది ఏంటంటే మొదటి పిక్చర్ చూడండి ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ దీంట్లో మనకు చూడండి ఇక్కడ మొదటిది అది లైకోపోడియం ఏ అనేది ఏంటంటే లైకోపోడియం సెర్నువ అనేటువంటి స్పీసెస్ దీంట్లో ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది ఎత్తు తీసుకుంటే కనుక రెండు నుండి మూడు మిల్లీమీటర్ల ఎత్తులో ఉంటుంది వ్యాసం కనుక తీసుకుంటే మనకి ఒకటి నుండి రెండు మిల్లీమీటర్లు ఉంటుందన్నమాట అయితే కొంత భాగం భూమిలోకి ఉంటుందమ్మా భూమి పైకి పెరుగుంటుంది కొంత భాగం భూగర్భంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట అయితే దీంట్లో ఈ స్పీసీస్లో అంటే ఏ లైకోపోడియం సెర్నువ అనేటువంటి స్పీసీస్ కనుక తీసుకుంటే వృక్షాంతర శిలీంద్రజాలం అంటే మైక్రోరైజ్ అనేది ఉంటుంది దీన్ని ఏంటి చెప్తాడంటే మనకి ఇక్కడ సింబయాటిక్ అసోసియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అయితే వాయుగత భాగం అంటే భూమిలో ఉన్నటువంటి భాగం కాకుండా భూమికి పై భాగంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా ఎలా ఉంటుందంటే భూమి పై భాగంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటుందమ్మా గ్రీన్ కలర్లో ఉండి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి భాగం ఉంటుంది ఎందుకంటే మనకి అక్కడ గ్రీన్ కలర్లో ఎప్పుడైతే ఉందో ఫోటోసింథసిస్ మెకానిజం అనేది పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఆహార పదార్థాలని తయారు చేస్తుంది అన్నమాట అయితే కింద భూమి లోపలకు ఉన్నటువంటి భాగంలో మనకేంటంటే మూలతంతువులు అంటే రైజోయిడ్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి రైజోయిడ్స్ అనేవి అయితే రైజోయిడ్స్ అనేవి భూమి లోపల ఉన్నటువంటి భాగంలో పెరుగుతాయి అయితే మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ అంటే యాంథరీడియం అండ్ ఆర్కిగోనియం అంటే స్త్రీ పురుష బీజశయాలు అనేవి ఎక్కడైతే మనకి ఆ గ్రీన్ కలర్ ఆకుపచ్చని చూడండి పైన
గ్రీన్ కలర్ తమ్మిళం చూపించాడు అక్కడ, ఆకుపచ్చని తమ్మిళం అని చెప్పాం. ఆ ఆకుపచ్చని తమ్మిళ మధ్య భాగంలో ఉంటాయి అన్నమాట యాంథరీడియం అండ్ ఆర్కిగోనియం అనేది. ఇది మనకేంటంటే ఎక్కడైతే ఉంటాయో ఆ చివరి భాగాల్లో, అంటే ఆ చూడండి తమ్మిళ ఉన్నాయి కదా, ఆ తమ్మిళ యొక్క చివరి భాగంలో మనకి గ్రీన్ కలర్ తమ్మిళ అని చెప్తాం. లోబ్స్ అంటే లోబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటాయి, వాటికి చివరి భాగంలో మనకి మేల్ అండ్ ఫిమేల్ ఆర్గన్స్ అనేవి, అంటే స్త్రీ పురుష బీజాశయాలని ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకేంటంటే ఇది మనకి లైకోపోడియం సెరినోమాలో కనిపించేటువంటి స్మాల్ ప్రోటాలస్ అనమాట. బట్ దీని యొక్క లైఫ్ సైకిల్ అనేది చాలా స్మాల్ అనమాట. ఎక్కువ కాలం అనేది ఇటువంటి సంయోగ బీజాలు అనేవి లైవ్గా ఉండవు అనమాట. ఇది లైఫ్ సైకిల్ చాలా షార్ట్ అనమాట, స్మాల్ సైజ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం లైఫ్ సైకిల్ కూడా చాలా షార్ట్గా ఉంటుంది అనమాట. అదే మనకి సెకండ్ వన్ తీసుకున్నాం అనుకోండి, లైకోపోడియం కాంపల్నేటం క్లవేటం అన్నోటిటం, ఇది రెండో రకం అమ్మ, ఇది రెండో రకం. అంటే మనకి సిడి పెద్దగా కనిపిస్తుంది చూడండి, అది అనమాట. డి ఒకటి ఇ ఒకటి ఉంది చూడండి, డికు డి అండ్ ఈ, ఈ రెండు కూడా ఏంటంటే కాంపల్నేటం అని చెప్తాం. ఈ రెండు కూడా, ఈ రెండు కూడా అంటే కాంపల్నేటంలో కానుండి క్లైవేటంలో కానుండి, ఈ అనేది కాంపల్నేటం, డి అనేది డి అంటే సిడి, ఈ రెండు కూడా ఏంటంటే క్లైవేటం. ఈ రెండిట్లో కూడా ఒకే మాదిరిగా ఉంటుందమ్మా. అంటే ఎలాగంటే మనకి ఇది చాలా, అంటే ఎలాగంటే మనకి మ్యాక్సిమం మనకి బ్రౌన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ లేదంటే కలర్లెస్గా ఉన్నటువంటి ప్రోటాలస్ అనేది ఫస్ట్ ఏర్పడుతుంది దీంట్లో, ఈ టైప్లో. ఇది సెకండ్ టైప్లో అయితే ఇది ఇందాక చెప్పింది మిల్లీమీటర్ లైటే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ క్లవేటం ఆర్ కాంప్లనేటం ఈ రెండు స్పీసీస్ కూడా ఏంటంటే మనకి 1 to 2 సెంటీమీటర్స్, 1 నుండి 2 సెంటీమీటర్ల ఎత్తు అనేది పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇది క్యారెట్ షేప్ ఉంటుందమ్మా. క్యారెట్ వేర్ అనేది ఎలా ఉంటుందో ఆ షేప్ కానీ లేదంటే బొంగరం షేప్లో ఉంటాయి అనమాట. ఇది చూడ చూడడానికి కూడా అలాగే ఉంది. ఇది ఎల్ఎస్ఎం, ఇది నిలువుకొత్త తీసుకుంటే మనకి లైకోపోడియం కాంపల్నేటం అనేది నిలువుకొత్త తీసుకుంటే చూడండి ఎలాగ ఉంది, క్యారెట్ ఏ షేప్లో ఉంటుందో నిలువుగా కొత్తే అదే షేప్లో కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇది దీనికి కూడా సేమ్ అంతే, కింద మనకి అంటే భూమికి దగ్గర భాగంలో ఉన్న దాంట్లో మనకి మూలతంతువులు ఏర్పడతాయి. అదేవిధంగా దీంట్లో కూడా మనకేంటంటే ఎండోఫైటిక్ మైక్రోజ్ అనేది ఉంటుంది, అంటే వృక్షాంతర శిలీంద్రజాలం అని ఉంటుంది. పైభాగంలో అనేది హరిత కణజాలం అని ఉండదమ్మా. మీకు ఆల్రెడీ చెప్పాం మనకి ఇక్కడ ఇది సెకండ్ టైప్ ప్రోటాలస్ కనుక తీసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ ఆర్ ఎల్లో కలర్ ఆర్ కలర్లెస్, అంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అని చెప్పలేదు. మనకి మొదటి రకం చెప్పినాడు ఏం చెప్పాను, గ్రీన్ కలర్లో ఉంటుందని చెప్పాం మనకి ఇక్కడ. ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్ అనేది ఉండదు, అందుకని ఇక్కడ ఇది ఆహారాలని అంటే ఫుడ్ మెటీరియల్ని స్వతంత్రంగా తయారు చేసుకోలేదు. అందువల్ల ఆహారం అంతా కూడా ఏంటంటే సాప్రోఫైటిక్ మేనర్లో మనకి డెవలప్మెంట్, అంటే మనకి ఎప్పుడైతే ఆహార పదార్థాలు తయారు చేసుకోకుండా స్వతంత్రంగా ఉండదో, అంటే స్వతంత్రంగా ఆహార పదార్థాలు తయారు చేసుకోలేదో, అప్పుడు ఇది పూతికాహారి అంటే సాప్రోఫైటిక్ మెంబర్లాగా పెరుగుతుందమ్మా. అందువల్ల ఇది ఏంటంటే వెరీ లాంగ్ టైం అనేది దీని లైఫ్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. అంటే మొదటి టైపు ఆటోట్రాఫిక్ మేనర్ ఉంటుంది, రెండోది ఏంటంటే మనకి ఎట్రోట్రాఫిక్ మేనర్ టైప్ అనమాట ప్రోటాలస్. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మూడో రకం అని చెప్తాం, థర్డ్ టైపు. ఇది మాత్రం కంప్లీట్లీ సాప్రోఫైటిక్ మేనర్ అనమాట. అంటే ఎక్కడంటే మనకి ప్లెగ్మేరియా ఉంది, ఇది ఎపిఫైటిక్ మేనర్ ప్లెగ్మేరియా అనేది, ఇది మనకి ప్లెగ్మేరియా ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడైతే మనకి కుళ్ళిపోయినటువంటి అంటే హ్యూమస్ ఉంటుంది కదా, అంటే మొక్కల యొక్క కుళ్ళినటువంటి పత్ర భాగాలు, అంటే ప్లాంట్ కింద ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి వేస్ట్ అంతా కూడా ఫాల్ అయిన తర్వాత కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి అక్కడ అదేంటంటే లిట్టర్ అండ్ హ్యూమస్ కింద తయారవుతుంది. హ్యూమస్లో ఇది ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది అనమాట. ఈ హ్యూమస్గా పెరిగేటప్పుడు దీని కూడా సేమ్ అంటే హ్యూమస్ మీద పెరుగుతుంది. ఇదేంటంటే మనకి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ రెండోది బి అనమాట, ప్లెగ్మేరియా అనేది బి అనమాట. ఇది మనకి పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి అడుగు భాగంలో సేమ్ అంతే, దీనికి కూడా అడుగు భాగంలోనే మూలతంతులు వస్తాయి. మూలతంతులు వచ్చినటువంటి భాగంలో దుంపల్లాగా ఉంటుందమ్మా, భూమికి పైభాగంలో శిలీంధ్రాలు అంటే అడుగు భాగంలో మూలతంతులు రైజాయిడ్స్ అనేవి ఉండి దాని ద్వారా శిలీంధ్రాలని కలిగి ఉండి అవి దుంపలు ఉంటాయంట. అంటే ఎక్కడైతే మనకి
భూమికి కింద భాగంలో రైజాయిడ్స్ ఉంటాయో ఆ రైజాయిడ్స్ భాగంలో కంప్లీట్గా ఈ మైక్రోరైజ్ అనేది ఎంటర్ అయిపోయి అవి దేని కింద తయారవుతాయి అంటే ట్యూబర్ కింద తయారవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మనకి ఇది కూడా సేమ్ ఆల్రెడీ చెప్పాం మనకి ఇట్ ఈజ్ ఏ కంప్లీట్లీ సాప్రోఫైటిక్ కాబట్టి ఇది కూడా వర్ణరహితంగా ఉంటుంది. దీన్ని చూడండి ఇక్కడ బీకి మనకి రంగులేని శాఖలు ఉన్నాయి. ఆ రంగులేని శాఖల మీద అక్కడక్కడ కూడా జమ్మాలు కూడా ఏర్పడినాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి అంటే ఇది కంప్లీట్లీ ఏంటి కలర్లెస్ అన్నమాట. కలర్లెస్ అట్ ది సేమ్ టైం మనకి ఇర్రెగ్యులర్ మేనర్లో మనకి అన్ని వైపులు కూడా పొడవైనటువంటి శాఖలు అనేది పెరగడం జరుగుతుంది. కానీ దీని యొక్క సైజు అంటే పొడవు కనుక తీసుకుంటే ఇది కూడా చాలా తక్కువ 1 నుండి 2 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ప్రతి బ్రాంచ్ యొక్క చివరి భాగంలో మనకి జమ్మాలు ఏర్పడతాయి. ఈ జమ్మాలు కనుక రాలిపోయినాయి అనుకోండి అవి కూడా మనకి న్యూ ఇండివిడ్యువల్ అంటే న్యూ ప్రోటాలస్ కింద డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అన్నమాట. అంటే ఇది మనకి ఈ రకమైనది ఏంటి థర్డ్ టైప్లో ఉన్నటువంటి ప్రోటాలస్ అనేది అగైన్ వెజిటేటివ్ ప్రోపగేషన్లో మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ లైంగిక అవయవాలు అంటే మేల్ అండ్ ఫిమేల్ అంటే స్త్రీ పురుష బీజాశయాలనేవి దీని యొక్క శాఖల మీద అభివృద్ధి చెందడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకేంటంటే ప్రోటాలస్ అంటే గ్యామెటోఫైట్ యొక్క డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ గ్యామెటోఫైటిక్ మీద ఏం డెవలప్మెంట్ అయినాయి అని చెప్పాను నేను. మీరు మూడు రకాలు తీసుకున్నప్పుడు కూడా ప్రోటాలస్ అనేది అంటే స్పోర్ డెవలప్మెంట్ అయ్యి ప్రోటాలస్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాం. అది సారీ స్పోర్ జెర్మినేషన్ స్టార్ట్ చేసి ప్రోటాలస్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పాం మనకి. ఇక్కడ ఈ ప్రోటాలస్ మీద మీరు ఏ రకం తీసుకున్నా ఫస్ట్ టైపు సెకండ్ టైపు థర్డ్ టైపు ఈ మూడు రకాలలో ఏది తీసుకున్నప్పటికీ కూడా మనకి మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ అనేవి సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. సో ఈ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ అనే వాటిని ఏం చెప్తామంటే మనకి ఇక్కడ యాంథరీడియం అండ్ ఆర్కిగోనియం అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి లైకోపోడియం గ్యామెటోఫైటిక్ ఆర్ ప్రోటాలస్ ఈ రెండిట్లో దేన్ని తీసుకున్నా ఇట్ ఈజ్ ఆల్సో మోనీషియస్ కండిషన్ అని చెప్తాం. అంటే ద్విలింగాశ్రయ మొక్క అని చెప్తాం. ఎందుకంటే ద్విలింగాశ్రయని ఎందుకు చెప్తాం ద్వి అంటేనే రెండు అంటే మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ రెండు సెక్షువల్ ఆర్గాన్స్ రెండు కూడా ఒకే ప్రోటాలై ఆర్ సంయోగ బీజం మీద ఉండడం అనేది జరుగుతుంది. అదే ఇంగ్లీష్లో అనుకోండి మోనీషియస్ కండిషన్ అని చెప్తాం. మోనీషియస్ అంటే రెండు ఒకే దాని మీద ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇవి ఎలాగ అభివృద్ధి చెందుతుందంటే అది మనకి చూడండి ఇక్కడ నేలలో పెరిగేటువంటి పూతికాహారాలు కనుక తీసుకుంటే వేరువేరు సమూహాలుగా ఏర్పడతాయి. అంటే ముందు పురుష బీజాశయాలు తర్వాత స్త్రీ బీజాశయాలు అభివృద్ధి అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అంటే ఈ మేనర్లో మనకి ఎలాగైనా సరే మనకి ఈ సెక్షువల్ ఆర్గన్స్ అనేవి డెవలప్మెంట్ అనేది జరుగుతుందమ్మ. సో వీటిని యూజ్ చేసుకుని మనకి ఏంటంటే ఈ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సెక్షువల్ రీప్రొడక్షన్లో పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. ఒకసారి మనకి ఈ ఫస్ట్ ఈ సెక్షువల్ ఆర్గాన్స్లో మనకి యాంథ్రీడియం గురించి చూడండి అంటే పురుష బీజాశయం గురించి ఒకసారి చూడండి. అది కూడా ఒకసారి చూపిస్తాను. పురుష బీజాశయం గురించి కూడా ఒకసారి చూడండి మనకి. పురుష బీజాశయం గురించి కూడా ఒకసారి చూడండి షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఈ పురుష బీజాశయం తీసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి ఫిమేల్ ఆర్గాన్ కంటే మేల్ ఆర్గానే ఎర్లీగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసేస్తుందమ్మా. డెవలప్మెంట్ జరుగుతుంది మేల్ ఆర్గాన్ కంటే ఫిమేల్ ఆర్గాన్ అనేది ముందుగా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ లైకోపోడియం అనేటువంటి జీనస్లో. సో ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి సంయోగ బీజం అనేది ఉంటుందో ఈ డెవలప్మెంట్ చూడండి సంయోగ బీజం మీకు చెప్పాం ఆల్రెడీ. సంయోగ బీజంలో మనకి కొనల భాగంలో ఏముంటుందని చెప్పాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైపు ప్రోటాలస్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ టైప్లో మనం చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు లైకోపోడియం
అనేటువంటి స్పీసీస్ లైకపోడియం సెర్నమోన్ తీసుకున్నాం. లైకపోడియం సెర్నమోన్ దీంట్లో కానివ్వండి లేదంటే మిగతా వాటిలో దేంట్లో తీసుకున్నప్పటికి కూడా ఈ ప్రోటాలిస్ యొక్క చివరి భాగంలో మనకి ఏ కణజాలం ఉంటుందంటే విభాజ్య కణజావళి ఉంటుంది అని చెప్పాం మనకి. ఈ విభాజ్య కణజావళి అనేది విభాజ్య కణజావళికి కింద బాహ్యచర్మ కణాల దగ్గర మనకి బాహ్యచర్మ కణాల దగ్గర మనకి ఒక కణం అనేది ఒక బాహ్యచర్మ కణం అనేది యాంతరీడియల్ ఇనిషియల్ కింద డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. యాంతరీడియల్ ఇనిషియల్ కింద డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఈ యాంతరీడియల్ ఇనిషియల్ సెల్ అనేది ఒకసారి డివిజన్ జరిగి అది కూడా ఏ డివిజన్ అంటే మనకి అడ్డు విభజన జరుగుతుందమ్మ, అడ్డు విభజన జరుగుతుంది, యాంటీక్లైనర్ డివిజన్ జరుగుతుంది. జరిగి మనకి వెలుపల వైపుకి లోపల వైపుకి అంటే బయట వైపు ఒక కణము లోపల వైపుకి ఒక కణం అనేది ఏర్పరుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ యాండ్రోగోనియల్ ఫస్ట్ సెల్, ఇది యాండ్రోగోనియల్ ఇక్కడ కంప్లీట్గా డెవలప్మెంట్ చూపించాడు, డెవలప్మెంట్ అయిన తర్వాత చూపించాడు. చూడండి ఇక్కడ రెండు కణ కవచాలు యాండ్రోగోనియల్ సెల్ అని చెప్పాం మనకి. ఇక్కడ మనకి వెలుపల వైపు మనకి జాకెట్ ఇనిషియల్ అనేది ఏర్పడుతుంది. వెలుపల వైపు అంటే పైన ఉన్న చూడండి ఇక్కడ బీలో పై వైపు ఉన్న చూడండి ఆ రెండు కూడా అంటే కణ కవచ శలాలు కణాలు. మళ్ళీ బీలో కింద చూపించాడు చూడండి, కింద వైపు అంటే లోపల వైపు ప్రైమరీ యాండ్రోగోనియల్ సెల్స్ అనేవి ఏర్పడతాయి, అంటే యాండ్రోగోనియల్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. చూడండి ఇక్కడ ఏదైతే యాంతరీడియల్ ఇనిషియల్ సెల్ అంటే పురుష బీజాశయ ప్రథమ కణం అనేది ఉంటుందో అది విభజన చెంది రెండు కణాలు ఏర్పరుస్తుంది, ఒకటి వెలుపల వైపు రెండు లోపల వైపు. వెలుపల వైపు ఏర్పడినటువంటి కణాలు కనుక తీసుకున్నట్లయితే కణ కవచ కణాలు, లోపల వైపు ఏర్పడినటువంటి కణాలు కనుక తీసుకున్నట్లయితే యాండ్రోగోనియల్ ప్రైమరీ సెల్స్ అని చెప్తాం, అంటే ప్రాథమిక యాండ్రోగోనియల్ కణాలు అని చెప్తాం. సో ఇక్కడ బయట వైపు సెల్స్ తెలిసిందే మనకి, కణ కవచ కణాలు అన్నాం కాబట్టి అది అనేక విభజనలు జరిగి మనకి ప్రతినిధి విభజనలు అంటే పెరిక్లైనర్ డివిజన్స్ జరిగి మనకి ఒకే మండలం కలిగినటువంటి కణ కవచం అనేది ఏర్పరుస్తుంది అనమాట. లోపల ఏముందని చెప్పాం మనకి యాండ్రోగోనియల్ కణం అని చెప్తాం. ఈ యాండ్రోగోనియల్ కణం కూడా అంటే లోపల వైపు ఉన్నటువంటి కణం అనేక విభజనలు జరిగి పురుష బీజ మాతృ కణాలు అనేవి ఏర్పరుస్తుంది. దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో యాండ్రోసైట్స్ అని చెప్తాం, పురుష మాతృకణ సముదాయము ఇది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది మీకు పురుష బీజ మాతృకణ ఏలో చూపించాడు, అంటే ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి రివర్స్లో పండియమ్మ. ఏ అనేది బి అనేది ఫస్ట్ ఉండాలి, తర్వాత ఏ అనేది సెకండ్ ఉండాలి, తర్వాత ఏంటంటే సారీ బి ఫస్ట్ అవ్వాలి, సి సెకండ్ అవ్వాలి, ఏ అనేది మూడోది అవ్వాలి, తర్వాత లాస్ట్ డి అనేది నాలుగోది అవ్వాలి. కానీ రివర్స్ ఆర్డర్లో పండియవి, చిన్న కరెక్షన్ అది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి యాండ్రోగోనియన్ యాండ్రోసైట్స్ అనేవి అభివృద్ధి చెందుతాయో ఈ ప్రతి యాండ్రోసైట్స్ కూడా మనకి ప్రతి యాండ్రోసైట్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి